భారతీయ జనతా పార్టీ ప్రయత్నం కాశ్మీర్లో ఫలించింది. ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ అక్కడ వేర్పాటు వాద ధోరణిని ప్రజలలో తగ్గించింది అన్నటువంటి విషయం కనబడుతుంది. ఒమర్ అబ్దుల్లా, ఎవరైతే ఫరూక్ అబ్దుల్లా గారి అబ్బాయి, అంతకుముందు అబ్దుల్లా గారి మనవడు, వేర్పాటు వాద నాయకుడు అయినటువంటి వాడు కాస్త బారాముల్లాలో ఓటమి పాలు కావడం, పార్లమెంటు స్థానంలో ఓటమి పాలు కావడం, కాశ్మీర్లో 2 పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం, సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ప్రజలు భారతీయ జనతా పార్టీ నీడలోనే రక్షణ ఉంటుందని భావించినట్టు కనబడుతోంది. ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల చైనా బార్డర్స్లో కానీ, కాశ్మీర్ బార్డర్స్లో కానీ బీజేపీనే ఆదరించడం అన్నటువంటిది అందుకు సాక్ష్యం. వేర్పాటువాద పార్టీకి సంబంధించినటువంటి ఒమర్ అబ్దుల్లా ఓటమి అన్నది అతిపెద్దదైనటువంటి సంచలనం.